ఇవలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ మీద దాని విధి విధానాలు నేను కమిటీ ఫామ్ చేస్తా ఉన్నా మేము నిన్న అర్బన్ మినిస్టర్ గారు కలిసి చెప్పడం జరిగింది అయ్యా మా రాష్ట్రంలో గతంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఇచ్చిన 240,000 ఇళ్ళు మొత్తం కట్టలేకపోయిండ్రు కట్టినై కూడా పంచలేకపోయిండ్రు ఆ పంచినై కూడా లోకల్ గా ఉన్న వాళ్ళ కాకుండా ఎక్కడ నుంచో తెచ్చిచిన ఒక అపవాదం ఉన్నది ఈసారి గనుక మీరు మా రాష్ట్రానికి ఎక్కువ డబుల్ బెడ్ రూములు ఇవ్వండి రెండోది దాని విధివిధానాలు కూడా నిజమైన పేదవాడికే ఇళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియ కోసం మీరు కొంత చేయమని చెప్పి చెప్పినాం వారందరూ తప్పకుండా ఈ దఫా ఇచ్చేటువంటి ఎందుకంటే 4 కోట్ల ఇళ్ళు నిర్మాణం చేయాలని చెప్పి మోడీ గారి ప్రభుత్వం మా ప్రభుత్వం భావించింది కాబట్టి దాని మీద తెలంగాణ కూడా పెద్ద పెద్ద వేయాలని చెప్పి కోరడం జరిగింది వారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అది న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి మొన్న హైడ్రాపేట వేలాది కాలనీలకు వేలాది ఇళ్లకు వందల కాలనీలకు నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు కాబట్టి మేము చెప్పినాం ఈ అర్బనైజేషన్లో భాగంగా గత 40-50 సంవత్సరాలుగా అనేక చెరువులు మాయమైపోయినాయి బతుకమ్మకుంట మాయమైపోయింది మాసప్ ట్యాంక్ చెరువు మాయమైపోయింది యూసుఫ్గూడ చెరువు మాయమైపోయింది ఇట్లా అనేక చెరువులు మాయమవడమే కాకుండా కొన్ని చెరువులు ఆయాన్ కన్వర్షన్ చేసి ఇల్లు కూడా కట్టడం జరిగింది ఉన్న చెరువులు ఏవైతే మిగిలినాయో ఆ చెరువులన్నీ కూడా మంచినీళ్ళ చెరువులుగా కాకుండా ఎకలాజికల్ బ్యాలెన్స్ అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నారు పర్యావరణ రక్షణ అని మాట్లాడుతున్నారు దానికి సంపూర్ణంగా విరుద్ధంగా ఉన్నాయి ఆ చెరువులలో డ్రైనేజ్ లింక్ కలిపి డ్రైనేజ్ నీళ్ళు కలిపి మొత్తం దుర్గంధపూరితంగా మారిపోయినాయి ఆ చెరువులో ఆ దుర్గంధపూరితమైన నీళ్ళ వల్ల పశువులు నీళ్ళు తాగలేకపోతున్నాయి చేపలు పెంచుకోలేకపోతున్నారు ఏళ్ళు చేయి పెడితే కూడా చిమతిమా అని చెప్పి బొబ్బలు వచ్చే పరిస్థితి ఉన్నది ఆ ఉన్న వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ యొక్క గొప్పతనం హైదరాబాద్ యొక్క వాతావరణ గొప్పతనాన్ని కాపాడాలంటే ఈ చెరువులకు వచ్చే డ్రైన్లను కూడా మలిపి వాటి మంచినీళ్ళ చెరువులుగా మార్చడం కోసం సహకారం అందించమని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది అదేవిధంగా ఈ చెరువులలో ఈ మురికినీళ్ళు మాత్రమే కాకుండా అనేక నాలాలు ఆక్రమించబడ్డాయని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వం వాటికి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ అమలు జరుగుతూ ఉంది అంటే రోడ్ల కింద వర్షం నీళ్ళు తీసుకుపోయేటువంటి కాలువలు రోడ్ ఏమో పైన ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇండ్లు డిస్మాంటిల్ కాకుండా ఎక్కడ మళ్ళా గుంటడి భూమి కూడా ఆక్రమించుకునే అక్కడ లేకుండా ఉన్న రోడ్ల కింద ఇంతకుముందు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎట్టితే కాలువలు నిర్మాణం చేస్తున్నాం ఇంకా మిగిలిపోయిన జాగాలు కూడా నిర్మాణం చేస్తే హైదరాబాద్లో ఎక్కడ కూడా కాలనీలు మునగకుండా వరదలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండే ఆస్కారం ఉంది కాబట్టి ఆ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం కొంత డబ్బులు ఇవ్వమని కూడా వారిని కోరడం జరిగింది